హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఈ రోజు మన వీడియోలోకి వెళ్ళినట్లయితే మీరు అడిగిన కామన్ క్వశ్చన్ ఏంటంటే, టీవీకి స్టెబిలైజర్ అవసరమా బ్రో అన్నట్లే అని కామెంట్ అయితే అడిగారు. వెంటనే నేను రిప్లై అయితే ఇస్తున్నాను. బట్ ఇది రిప్లై ఇవ్వడం కంటే ఒక వీడియో చేస్తే అందరు చూస్తారు అండ్ అందరు చూసేసి అండ్ వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ షేర్ చేసుకుంటారు అనే ఉద్దేశంతో అయితే కంపల్సరీ ఒక వీడియో అయితే చేయడం అయితే జరిగింది. సో ఇది కామెంట్గా ఇవ్వడం కాదు, ఈ యొక్క ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే మనం 30,000లో 40,000లో 25,000లో మన దగ్గర ఉన్న బడ్జెట్ రేంజ్లో వచ్చేసరికి టీవీస్ని అయితే పర్చేజ్ చేసుకుంటాం, మన సైజెస్ను బట్టి అన్నమాట. సో మరి ఆ టీవీస్కి స్టెబిలైజర్ అవసరమా, మరి ఎలాంటి సిచ్యువేషన్లో ఏదో స్టెబిలైజర్ అవసరము అనే దాని గురించి ఈ యొక్క వీడియోలో అయితే మీకైతే చెప్పబోతున్నాను. మరి యొక్క వీడియో అనేది ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా మీరైతే లైక్ అయితే చేయండి అండ్ అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ అయితే చేయండి అండ్ అదేవిధంగా వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకోలేదా సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ కొంచెం ప్రోత్సహించాను అనమాట ఫ్రెండ్స్. ఖచ్చితంగా అయితే లైక్ షేర్ అయితే చేయగలని కోరుకుంటూ అండ్ వీడియోని స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. మనం టీవీ కొన్నాం అండ్ టీవీ కొన్న తర్వాత హ్యాపీగా అయితే ఉంటాం. ఒక 3,000 పెట్టడానికి అయితే ఆలోచిస్తూ ఉంటాం కదా. ఎందుకు అరే టీవీలోనే స్టెబిలైజర్స్ అయితే ఉంది అన్నారు భయ్య, మరి టీవీ స్టెబిలైజర్స్ ఉన్నప్పుడు మరి టీవీకి స్టెబిలైజర్ కొత్తది అవసరమా అని అయితే అనుకుంటాం. అరే 30,000 పెట్టావు భయ్యా, 30,000 పెట్టినప్పుడు ఒక 4,000 రూపీస్ పెట్టేసి స్టెబిలైజర్ తీసేసుకుంటే బెటరే కదా. ఈ యొక్క పవర్ ఫ్లక్చువేషన్స్ అనేవి ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే తీసేసుకోవాలి. అండ్ అదేవిధంగా మన ఊరు పల్లెటూరులో ఎక్కువగా పవర్ పోతూ ఉంటుంది అండ్ పిడుగులు పడుతూ ఉంటాయి. అలాంటి వాటిలో ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు ఆ యొక్క స్టెబిలైజర్స్ అయితే తీసేసుకోవాలి. అండ్ మరి సిటీలో ఉన్నాము, సిటీలో ఉన్న వాళ్ళకి అవసరం లేదా అంటే అది మీ యొక్క జాగ్రత్త అన్నమాట. అది తీసేసుకోండి. ఒకవేళ మీ యొక్క ఉన్న అపార్ట్మెంట్లోనే ఎక్కువ పవర్ పోతూ ఉంటుంది అండ్ అప్పుడప్పుడు వచ్చేసరికి సంథింగ్ ఏదైనా కూడా జరుగుతూ ఉంటుంది అన్నట్లయితే ఖచ్చితంగా తీసుకుంటే బెటర్ రూపాయ. ఎందుకంటే అది పవర్తో కూడుకున్న పని కాబట్టి తీసేసుకోండి, సేఫ్గా అయితే ఉండండి. మీరు 30,000 పెట్టి టీవీ కొన్నప్పుడు ఒక 4,000 పెట్టి టీవీ స్టెబిలైజర్ తీసుకోలేరా? తీసేసుకోండి. తీసేసుకుంటే సేఫ్ అనమాట. ముందు జాగ్రత్త. కొన్ని సందర్భాల్లో ముందు జాగ్రత్త చూసుకోవాలి, కొన్ని సందర్భాల్లో అతి జాగ్రత్త కూడా అయితే పడకూడదు. కానీ ఇలాంటి టైంలో అయితే మనం అయితే ఖచ్చితంగా అయితే పడాలన్నమాట. అండ్ ఇది మరి నేను రికమెండ్ చేసే ఒక 2 స్టెబిలైజర్స్ అయితే ఉన్నాయి. దాంట్లో వచ్చేసరికి బెస్ట్ అని అయితే నేనైతే అనుకొని ఈ స్టెబిలైజర్స్ అయితే చెప్తున్నాను. నేను చెప్పినవే కాకుండా మీ దగ్గర ఇంకా బెస్ట్ స్టెబిలైజర్స్ మీకు తెలిసినవి ఏమైనా ఉన్నా కానీ కింద కామెంట్ చేయండి. ఆ కామెంట్ చేసినట్లయితే నాతో పాటు మన ఇంకా సబ్స్క్రైబర్స్ చాలా మంది చూస్తారు అండ్ అదే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు కూడా చాలా మంది అయితే చూస్తారనమాట. మీకు తెలిసిన స్టెబిలైజర్స్ నేమ్స్ అండ్ అదేవిధంగా లింక్స్ అనేవి కింద అయితే పెట్టండి అండ్ అదేవిధంగా నా యొక్క లింక్స్ అనేవి కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను అనమాట. అండ్ చెప్పండి, మనం హెల్ప్ చేసుకుందాం, మన టీవీని మనం కాపాడుకుందాం, ఓకేనా? అండ్ మరి నేను రికమెండ్ చేసే స్టెబిలైజర్స్ అయితే 2 అయితే ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి వి గార్డ్ క్రిస్టల్ ప్లేస్ స్టెబిలైజర్స్ అనమాట. అండ్ ఇది లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది ప్రస్తుతానికి మనకు రిలయన్స్ డిజిటల్లో మాత్రమే అవైలబుల్గా అయితే ఉంది అండ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. డైరెక్ట్ రిలయన్స్ డిజిటల్కి అయితే వెళ్తాను అనమాట. ఇది వచ్చేసరికి 47 ఇంచెస్ టీవీ వరకు అయితే బాగా అయితే ఉంటుంది. అండ్ ఇంకొక ఇంకో స్టెబిలైజర్ అయితే ఉంది వి గార్డ్. ఇది కూడా వి గార్డే, వి గార్డ్ DG 200 అనమాట. ఇది కూడా చాలా బెటర్. దీని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. చెక్ చేసి ఆ యొక్క లింక్ ద్వారా అయితే పర్చేజ్ అయితే చేసేసుకోండి. అండ్ అదేసరికి అప్ టు 70 ఇంచెస్ టీవీ వరకు అయితే మనం ఈ యొక్క స్టెబిలైజర్ అయితే యూజ్ అయితే చేసేసుకోవచ్చు. సో ఇది బెటర్ కదా. అండ్ అదేవిధంగా ప్లస్ హోమ్ థియేటర్ కూడా కనెక్ట్ అయితే చేసేసుకోవచ్చు, ప్లస్ సెటప్ బాక్స్ను కూడా అయితే కనెక్ట్ అయితే చేసేసుకోవచ్చు. ఇది బెటర్ అయితే ఉంది కదా. చూడండి మీ తగ్గట్టు, అంటే ఇది ఒకసారికి 4,000, అదొకసారికి 2,000, 2,500 అయితే ఎంత ఉందన్నమాట. సో మీ దగ్గర బడ్జెట్ని బట్టి, ఎందుకంటే పనితనం మంచిగా ఉన్నాయి ఇంకేమైనా ఉన్నా కూడా కింద రికమెండ్ చేయండి మన సబ్స్క్రైబర్స్కి. ఇదన్నమాట ఫ్రెండ్స్ యొక్క వీడియో. ఈ యొక్క వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా అయితే లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఈ లైక్ అనేది మామూలుగా ఉండదు, కొడతా గట్టి కొట్టండి. అండ్ అదేవిధంగా ఈ యొక్క వీడియోని షేర్ అయితే చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ షేర్ చేస్తే తెలియని వాళ్ళకైతే తెలుస్తాయి, తెలుసుకున్న వాళ్ళకి కూడా తెలుసుకొని అండ్ మిగతా వాళ్ళకైతే షేర్ చేస్తుంటారు అనమాట. వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకోలేదా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇంకో వీడియోలో మేము ఉంటాను. అప్పటి వరకు బై బై, సీ యూ, టాటా, టేక్ కేర్.